మొదటిసారి మన ఛానల్లోని వీడియోలను మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న గంట బొమ్మను నొక్కండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే మన వీడియోలను మీరు వెంటనే నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం ఇక్కడ ఒక నీటి ఊటను చూస్తూ ఉన్నాం కదా. ఈ నీరు చాలా చల్లగా స్వచ్ఛంగా ఉంది. ఇంతకు ఈ నీటి ఊట వివరాలేమిటి, ఇది ఎక్కడ ఉంది, దీని ప్రత్యేకత ఏమిటో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ పైన చూడండి, ఒక బోర్డు కనిపించింది, చూసారా? ఆ బోర్డుపై మేరీ స్ప్రింగ్ అని వ్రాయబడి ఉంది కదా. అంటే ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి తల్లి మరియను గురించి తెలియచేసే బోర్డు. లూకా సువార్త 1:39 ప్రకారం యేసుప్రభువారి తల్లి మరియా నజరేతు నుండి బయలుదేరి వెళ్ళి యూదా ప్రదేశంలో ఉన్న కొండలలో ఒక ఊరిలో ఉన్న ఎలిజబెత్ ఇంటికి వచ్చింది. ఇక్కడ ఆమె ఇంచుమించు 3 నెలల పాటు ఎలిజబెత్తో ఉందని బైబిల్ నందు వ్రాయబడి ఉంది కదా. అంటే ఆ రోజుల్లో యేసయ్య తల్లి మరియా బాప్తిస్మమిచ్చు యోహాను తల్లి ఎలిజబెత్ ఊరికి వచ్చి ఉంది కదా, ఆ ఊరే ఇది. దీనిని ఎన్కరీమ్ అని అంటారు. అప్పట్లో మరియ తల్లి ఈ ఊర్లో 3 నెలల పాటు ఉంది. ఆ రోజుల్లో వారికి నీరు అవసరమే కదా. అప్పట్లో ఆమె ప్రతిరోజు నీటి కోసం ఇక్కడికే వచ్చి నీరుని తీసుకుని వెళ్ళేది. ఆ మాటకొస్తే ఆమె ఒక్కతే కాదు, అప్పట్లో ఈ ఊర్లో ఉన్న వారందరూ ఈ నీటినే త్రాగేవారు. కానీ మరియ తల్లి ఈ నీటిని తీసుకుని వెళ్ళటం వల్ల ఈ ప్రదేశానికి ప్రత్యేకంగా మేరీ స్ప్రింగ్ అని పేరు పెట్టారు. ఆ రోజుల్లో నుండి నీరు ఇప్పటికీ ఇక్కడ వస్తూనే ఉంటుంది. ఈ ప్రదేశంలో ఇలాంటి కట్టడం ఇక్కడ కట్టి ఉంచారు. ఈ ప్రదేశానికి కూడా అనేక మంది వచ్చి ఈ నీటి ఊటను చూసి వెళ్తారు. ఇక్కడికి దగ్గరలోనే ఎలిజబెత్ గారి ఇల్లు ఉంది. అక్కడే బాప్తిస్మిచ్చు యోహాను పుట్టాడు. ఆ ప్రదేశాన్ని మీకు మరో వీడియోలో చూపిస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించడానికి దేవుని చిత్తమైతే మరోసారి ఎరుషలేము అనగా హోల్యాండ్ టూర్ వెళ్ళబోతూ ఉన్నాను. దయతో మా కోసం ప్రార్థించమని మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.